కాపురు డమ్మీ వేద్దామా? డమ్మీయా? రమ్మీ అదేలే. ఇది పడుకో. అరే కరెక్ట్ గా ఒక చోట పెట్టావు కదా రామయ్య. రాజారాం ఉన్నారా? మీరెవరు? ఆయనతో పనుంది. ఎవడై ఉంటాడు? అడుక్కోడానికి వచ్చాడేమో. డొనేట్ కేసా? డొనేట్ కేసా? డొనేషన్. దీనిలో మబ్బు ఒకటి నరుకో. రాజారాం గారు లేరు, ఆయన ఎప్పుడు వస్తారో ఏమో, కాసేపు ఆగిరా. ఈ ఎండలో వెళ్ళి నేను మళ్ళీ రాలేనులే. అంచేత అయ్యగారి గొడుగు కావాలా? అదేం లేదు, ఆలస్యం అయినా ఆయనతో మాట్లాడి వెళ్ళాలి. సరే కూర్చొని మాట్లాడు. రమ్మి వచ్చిందే. రమ్మియా ఆడతావా? నాకు ఈ ప్యాకట్ రాదు. నేను అడిగానా? లేదులే. ఏంటి ఇంకా రమ్మి రాలేదా? రాలా. ఇంకా రాలేదా? మా మూడు రాళ్ళు ఎక్కడా? మీ ముగ్గురు రాణలేదా? మీ ముగ్గురు రాణలా? చెలికత్తెలు. నేనే గెలిచాను. నా మూడు రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, నువ్వు దొంగాడుతున్నావు. ఫ్రాడ్. ఇదిగో ఈ రాంగులు ఫ్రాడ్లు మా వంశంలో లేవు. మీ గొప్ప వంశం గురించి నాకు తెలియదా? మీ నాన్న మిలిటరీలో పనిచేస్తున్నానని చెప్పాడు. తర్వాత చూసినప్పుడు గానీ తెలియలేదు ఆయన మిలిటరీ హోటల్లో పనిచేస్తున్నాడని. గొప్పగా కనిపెట్టావులే. నువ్వు మాత్రం ఏమిటి, ఈ తోకలో పండే కాయగూరలు అన్నిటిని ఇక్కడే కోసేసి ఇక్కడే 150 రూపాయలకు అమ్మేస్తున్నావుగా. ఇదిగా నువ్వు మాత్రం తక్కువ తింటున్నావా? ప్రతి మాసం స్టోర్ రూమ్ లోంచి 4,000 5,000 సరుకులు తరలించేసి కిచెన్ రూమ్ కిటికీలోంచి అమ్మేసి 1,000 2,000 సంపాదించటం. సరే మన ఇద్దరు గొడవతో మనందరి రహస్యాలు బయటపడిపోతున్నాయి. ఆపి ఆపి వాగుడు ఆపి. సర్లే ఆగరా. ఏంటి నా పెన్ను ఎందుకు తీసావు చెప్పు నువ్వు. నా పెన్ను ఇంట్లేదు అందుకని తీసారు. ఇప్పుడు ఏంటి ఇచ్చారా? ఏమను ఏం చేస్తావేంటి? ఒళ్ళు రోలు కొడతాను. నేను ఇచ్చే ఇరు చేస్తాను. ఇరుసు చూద్దాం. ఆ పిల్లల్ని విడదీయరే. విడదీస్తే మళ్ళీ మామూలేనయ్యా, నీకంత ఒప్పుకుంటే విడదీస్తుడు. ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎత్తిన చుట్టూ కూడా ఉండదు. ఊరుకోవయ్యా. ఏం లేదమ్మా, పెన్ను కోసం కొట్టుకుంటున్నారు అంతే. నా దగ్గర రెండు పెళ్ళున్నాయి. బ్రిడ్జిలో పళ్ళు కేకులే రావు, కార్లు బస్సులు కూడా పోతాయి. అది కాదండి, వంటింట్లో ఉంటుందే ఓ పెట్టి, తెరిస్తే చల్లగా ఉంటుందే. ఓ అదే, అది అదే. అందులో కేక్ తీసుకోపా. అవన్నీ బోర్ నాకు బోర్డు. బూడిగా గర్భవతులే తింటారు. ఊరుకోవాలని దాచించారు. ఓహో రైలు రావడానికి ముందే టికెట్ తీసుకున్నట్టు. నువ్వు ముందే దాచించావంటే ముందు జాగ్రత్తలోనే ఉన్నావు. అయితే ఇక మనం రెడీగానే ఉండాలి. నేను నగురే. నేను ఆయన తిరిగి నోరదారాను. నువ్వు వాడవయ్యా. ఇదా ఇక్కడ చూశాడు, నీ ముక్క చూశాడు. చికెన్ ఫ్రై చేయమన్నాను రెడీయా. ఇక్కడ లాస్ లో ఉన్నారు గురు. ఇంకో రౌండ్ ఆడితే లాస్ ని కవర్ చేస్తాను. ఈలోగా మీరు ఇంకో రౌండ్ లాగిస్తూ ఉండండి, కోడి రెడీ చేస్తా. కోడి కాదయ్యా, చికెన్ ఫ్రై తీసుకురా త్వరగా. రా రా కొడుతున్నానయ్యా. ఏమిటో నన్ను అడిగే రా లాగుతున్నాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడే. పోవయ్యా వెళ్ళి రౌండ్ కొట్టు. ఆయన కాదు నేను. నువ్వా వెనకాల ఉండక లాస్ లో ఉన్న అక్కడికి వెళ్ళి కూర్చో. కావాలండి ఇగో లంచంగా ఇస్తున్నాను, అక్కడ కూర్చోండి. నేను వెళ్ళు. ఏమిటయ్యా ఇలా ఆడుకుంటూ తాగుతూ ఉన్నారే, గబాలన మీ యజమాని వస్తే ఏం చేస్తారు? ఆయన రావాలిగా. రారంటావా? విషయం ఏంటంటే యజమాని కారు వదిలే డ్రైవరు మావాడు. యజమాని కారు గేర్ దగ్గర రాగానే 3 సార్లు హారన్ కొడతాడు, మేమంతా హుషారవుతాం. అలాగా రెడీ. బాబు గారు వస్తున్నారు. అరేరే బాగున్నారా పెదనన్న? ఎప్పుడొచ్చారు? నేను వచ్చి 2 గంటలు అవుతోంది. మీ బంగాళాలో జరుగుతున్న వేడుకంతా చూస్తూ ఉంటే నాకు పొద్దుపోయిందే తెలియలేదు. మీరేమంటున్నది? రా కూర్చుని మాట్లాడుకుందాం, ఎన్నో విషయాలున్నాయి. రండి రూముకి వెళదాం. ఒకటే చీట్లాడ్డం తాగడం, ఇక్కడ పద్ధతే సరిగ్గా లేదు. నిన్ను చూడగానే అందరూ నిజాయితీగా ఉన్నట్టు నటిస్తున్నారు. అలాగా నేను ఇప్పుడే వెళ్ళి. తొందరపడక అబ్బాయ్. ఇప్పుడు వీళ్ళని తరిమేసి కొత్త పని వాళ్ళని నువ్వు చేర్చుకున్నా వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు.
యజమాని సరిగ్గా ఉంటేనే కదా కింద ఉండేవాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. ఇదంతా చూసుకునేందుకు తీరికేది పెదనన్న. ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫ్యాక్టరీ బిజినెస్, ఇలా ఎన్నెన్నే చూసుకోగలను. నిజమే, మన ఊళ్ళో నాకు తెలిసిన అబ్బాయి ఒకడున్నాడు, పేరు కుమార్. బిఏ వరకు చదువుకున్నాడు, మంచి కుర్రాడు. అతన్ని పంపిస్తాను, అతనికి అన్ని బాధ్యతల్ని అప్పగించు, అన్నిటినీ నేర్పుగా చూస్తాడు. మీ ఐడియా చాలా బాగుంది, ఎప్పుడు పంపిస్తారు? అలాగనే పంపిస్తానులే. కాఫీ వచ్చింది. ఊర్లో చెంబులతో తాగేవాడిని, ఇక్కడేమో కుక్కలా తాకాల్సి వస్తుంది. రే, మన నటులంరా, తక్కువగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు హీరో, ఫస్ట్ నుండైనా సరే ఇలాగే ఉండాలి. నాకు ఫ్రంట్ టు బ్యాక్ ఉంటే గానీ ఛాన్సులు రావు. కళ్ళు కనబట్టవా? చూసినాడు రా. మీరుకోండి సార్, మీరు వెళ్ళండి. నువ్వు పర్స్ తీయడం నేను చూశాను, ఎవరికీ తెలియకుండా ఆ పర్స్ నైస్ గా పెట్టుకోరా. నువ్వు ఏమైందండి? ఏం లేదు సార్, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ, మీరు కూర్చోండి. నువ్వు పర్స్ తీయడం నేను చూశానని చెప్పానుగా, ఎవరికి తెలియకుండా నైస్ గా పెట్టి. నీకు కిక్ ఇస్తాను, ఆ కిక్ కు నువ్వు వెళ్ళి ఆ పర్సుని మర్యాదగా అక్కడ పెట్టాయి. ఓకే ఓకే సార్. సార్ నమస్కారం. ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాజా, తుక్కు లేపేశావో? భాస్కర్, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి, నిచ్చల్లా పెరిగిపోయావరా, రే హీరోలా ఉన్నావరా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? భాస్కర్, మన ఊరు నుంచి మద్రాసుకు లారీలో వచ్చాం, సినిమా ఛాన్స్ కోసం స్టూడియో కుక్కల్లా తిరుగుతున్నాం. నీకెవరైనా ప్రొడ్యూసర్లు తెలుసారా? తెలియడమా, నేనెవరినో చూపిస్తానండి. మా బావగారు ఓ పెద్ద కోటీశ్వరుడు, ఆయన గారింటి నిర్వహణ అధికారం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రే, నువ్వు నీ పరపతంతో ఉపయోగించి నాకు సినిమాలో వేషం చేసి చూడరా, నేను నీకు నటించే ఛాన్స్ ఇప్పిస్తాను. కానీ నువ్వు బాగా నటించి నా పేరు కాపాడాలి. అద్భుతంగా నటించి మెగాస్టార్ చిరంజీవి పేరు తెచ్చుకుంటాను. అవును, ఏ సినిమా ఏ వేషం? నువ్వు నటించవలసిన స్థలం మా బావగారి ఇల్లు. బావిల్లా? వేయవలసిన వేషం కుమార్ బిఏ. కుమార్ బిఏనా? ఏమిటి భాస్కర్ ఇదంతా? నేను సినిమాలో నటించాలనుకుంటున్నాను, నువ్వేమో బావింట్లో నటించాలంటావు? నీ ఆశయం నేను నెరవేరుస్తాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నటిస్తే నాకెంతో డబ్బు వస్తుంది. ఆ పైన నిన్నే హీరోగా పెట్టి నేనే పిక్చర్ తీస్తాను. నేను హీరోనా? నేను హీరో. అంకుల్? అంకులా? హు ఇస్ ద ఇడియట్ ఆఫ్ ద స్టూపిడ్ ఆఫ్ ద నాన్సెన్స్? ఓ భాస్కర్, నువ్వు ఏమిటి? వీరు పరమేశ్వరం గారు పంపించారని. పరమేశ్వరం అవాడవాడు నీ పెదనాన్న? ఓ, మా పెదనాన్న. ఎస్. ఇదేమిటి? ఇది వారి ఇచ్చిన లెటర్ అండి. లెటర్ బయటకు తీ. సారీ సార్. ఇదేం ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్? స్టూపిడ్, నువ్వే చదువు. టు రాజారాం. ఉత్త రాజారాం? రెస్పెక్ట్ టు రాజారాం అంటే మర్యాద. మంచి చదువు. ఐ హియర్ బై రికమెండ్ ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఈస్ హూ ఈస్. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, ఇదంతా నాకు అర్థం కాదు, తెలుగులో అర్థమయ్యేలా చెప్పు. అంకుల్, ఇతను ఉద్యోగంలో పెట్టుకోమంటూ సిఫార్సు చేస్తూ రాసిచ్చిన లెటర్. ఇక్కడ ఉన్న వాళ్ళకే పని లేదు. అవును, నువ్వు అసలు ఏమైనా చదువుకున్నావా? బిఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను సార్, డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. మీ బిజినెస్ వ్యవహారాలన్నీ ఏ? నా బిజినెస్ నేను చూసుకోలేనా? ఇక్కడ నేను గోళీలు అడగక కూర్చున్నాను. అదిగా సార్, మీ ఫ్యామిలీని చూసుకోవడం. ఏ, నా ఫ్యామిలీని నేను చూసుకోలేనా? ఇడియట్ ఆఫ్ ద స్టూపిడ్ ఆఫ్ ద నాన్సెన్స్, గెట్ అవుట్. అంకుల్, మీ పెదనాన్న గారి సిఫార్సు. సిఫార్సు? సిఫార్సులతోనే దేశం నాశనం అయిపోతుంది. అర్హత తెలివి పనికిరావు. సరే, మా పెదనాన్న కోసమని నేను నేను ఉంచుకుంటాను. పండ్లోనయ్యా బాబు. థ్యాంక్ యూ సార్. కర్మ. నీ పేరేమిటన్నా? ఎం కుమార్ సార్. అదేదో చదివాను అన్నావు, బీబీ? బిఏ ఫస్ట్ క్లాస్. డిడి? డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. దమ్ము కొడతావా? దమ్ము అంటే? బీడీ సిగరెట్ అయ్యా? అలవాట్లేదు సార్. బుడ్డి కొడతావా? బుడ్డే? విస్కీ బ్రాండీ అయ్యా? పెట్ట అలవాటు ఉందా? పెట్టంటే? అమ్మాయిలు అయ్యా? అయ్యో. అశ్వమేధ యాగం అంటే ఏంటి సార్? రేసులు అయ్యా? చేయగలుగుతావా? ఎందుకు సార్? ప్యాకాట్ అయ్యా? తెలియదు. నీ లైఫే వేస్ట్. నువ్వు మృగానివి, ఎలా నడుగు? ఎలా సార్? ఏ అలవాట్లు లేనివి మృగాలకి, అన్ని అలవాట్లు ఉన్నవి మనుష్యులకి. నేనెవరిని? వ్యాపారిని. వ్యాపారికి మూలధనం ఏమిటి? ఏమిటి? అబద్ధం. నువ్వు అబద్ధాలైనా చెప్తావా? లేదు సార్. సత్యంబో, ఈ జన్మలో బాగుపడవు. ఇదిగో చూడు, నాకు 30 గుర్రాలున్నాయి, 20 ప్యాకెట్ల క్లబ్బులు ఉన్నాయి,
పది బార్లున్నాయి. ఏమీ తెలియదు, నువ్వు ఏం చేస్తావయ్యా? సరే, మా పెదనాన్న చెప్పాడు గనక నేను పనులు పెట్టుకుంటాను. జీతం తీసుకుంటూ దండకు తిని వ్యక్తి ఇక్కడే ఉండు. పో సార్. పని లేదంటే లేదని చెప్పండి సార్. అంతేగాని దండగ తిని తినాల్సిన అవసరం నాకు లేదు. నేను గౌరవైన కుటుంబంలో పుట్టి ఓ పద్ధతిగా పెరిగాను. ఏమిటి మిస్టర్ మర్యాద లేకుండా? మరేమిటి సార్, ఆయన రెస్పెక్ట్ లేకుండా తాగుడు గీడు వేసిన లాగుతున్నాడు. ఆయన ఆయన పేషెంట్ నాకేమిటి సార్? అది మీరు చూసుకోండి. వస్తా. ఏంటి వాగేశ్వరిపోతున్నాడు? చంపేస్తా రే, చంపేస్తా నేను, వదలను వదలు. అయ్యో వచ్చాడు. ఈ జన్మలో నువ్వు బాగుపడు. అలాగే సార్. వెళ్ళిపోయా? పోయిన అమ్మయ్యా, ఎలా ఉంది మన నటన? సూపర్ సూపర్. అవును, సీనాకలు ఏమిటి అలా చేసి? ఏం చేయమంటావు భాస్కర్ గారు, వాడు అరిచేటప్పటికి బెదిరిపోయాను. అవును, సినిమా ఎప్పుడు తీస్తా? ముందు ఆ లెటర్ లాగా తీసుకురా. తీసుకొచ్చా. ఇప్పుడు మనం అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ నిమిషం నుంచే నువ్వు మిస్టర్ కుమార్ బిఏ. కుమార్, నిన్ను గురించి మా పెదనాన్న అన్ని విషయాలు చెప్పారు. ఈ రోజు నుంచి నీకు నా ఇంటి బాధ్యతలన్నీ అప్పగిస్తున్నా. సరేనండి. ఇతను నా బావమరిది భాస్కర్. మీ ఇద్దరు చిన్న వయసులోనే. హలో కుమార్, నువ్వు మంచివాడు అని, బాధ్యతతో ఈ కుటుంబాన్ని చక్కదిద్దావని చూసిన వెంటనే నాకు అనిపించింది. బై ది బై, నా చిరంజీవులు తల్లి లేని వాళ్ళు. బిజినెస్ కారణంగా వాళ్ళని చూసుకోవడానికి నాకు వీలుగాకే నిన్ను పిలిపించాను. బాధపడకు, నేను వచ్చేసానుగా, అన్ని చూసుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఏసీ రూమ్ లో మొహం చెమట పట్టింది. అది మిమ్మల్ని చూసేసరికి భయం వేసింది. మర్యాద, ఒక భయం భయం భయం. గుడ్ బాయ్. ఏమిటి డ్రెస్? అదే సినిమాలో వేషం వేస్తున్నా. కాదు కాదు కాదు, గ్రామంలో కుట్టించాను, గుడ్డెక్కు ఇచ్చాను, వేస్తే కూడా మొత్తంగా కుట్టేశాడు. కాస్త బయట కూర్చుంటా, అంకుల్తో మాట్లాడుస్తా. అలా కాదు, ఇలాగా. అర్థం అర్థం. అది 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 లాగు. నీ ఫ్రెండ్ దయవల్ల నీకు సినిమా ఛాన్స్ దొరికింది, నాకెవడిస్తాడు? దేనికైనా తలగాత బాగుండాలరా. ఫ్రెండ్స్ దొరకాలన్నా, భార్యలు దొరకాలన్నా. భార్యలా? భార్య భార్య. అవును. ఏటి ఛాన్స్ దొరికిందా? ఇంత సంతోషమైన మాట నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడేగా నా ఫ్రెండ్ దొరికాడు. వాడు పెద్ద ప్రొడ్యూసర్. నేను యాక్టింగ్ కి కష్టపడుతున్నానని. మీకోసమే సినిమా తీస్తున్నారా? తీయబోతున్నాడు. వెరీ గుడ్. ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి, పక్కనే ఉండి గొంతు కొయ్యకూడదు. అవును, ఎప్పుడు షూటింగ్? మరేమో, మరి మరి బుధవారం కారు పంపుతానన్నాడు, అప్పుడే షూటింగ్ ఎప్పుడు తెలుస్తుంది. చూసారా, దట్ ఈస్ సినిమా. ఒక బ్యాంక్ లో మేనేజర్ పని దొరికినా సరే కారు పంపరు, మనమే బస్ లోనో స్కూటర్ లోనో వెళ్ళాలి. అదే సినిమాల్లో ఒక స్టిల్ తీయడానికి కూడా కారు పంపిస్తారు. చూడండి మిస్టర్ హీరో, వ్యక్తిని చూసి డ్రెస్ చూడాలి. కానీ మీ డ్రెస్ మీ అందాన్ని స్టైల్ని డామినేట్ చేస్తోంది. ఇక మీద ఈ మంకీ డ్రెస్లన్నీ మీ ఫ్రెండ్ కి చేయండి, కామెడీగా ఉంటుంది. అయితే హీరోకి నేను ఈ డ్రెస్ డిజైన్ చేసి బ్రహ్మాండంగా కుట్టిస్తాను.